హాయ్ వెల్కమ్ టు యుఐటివి దేశానికి కావలసిన డాక్టర్లను తయారు చేసుకునే అత్యంత కీలకమైన పరీక్ష నీట్ ఈ పరీక్షకు సంబంధించిన పేపర్లను అమ్ముకున్నారా ప్రశ్న పత్రాలని ముందే లీక్ చేశారా నీట్ పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలు అందుకేనా నీట్ ఫ్రాడ్ నీట్ స్కామ్ నీట్ రీకండక్ట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే హ్యాష్టాక్స్ కనిపిస్తున్నాయి మరి నిజంగానే పేపర్ లీక్ అయిందా ఈ లీక్ అంశం ఎక్కడ వెలుగులోకి వచ్చింది తప్పు ఎక్కడ జరిగింది అనే అంశాలను యోయో రివ్యూ ద్వారా తెలుసుకుందాం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎలా అయిందో తెలియాలంటే ముందు నీట్ మార్క్స్ గురించి తెలియాలి నీట్ అంటే డాక్టర్ కావాలని అనుకునే వాళ్ళు రాయాల్సిన ఏకైక ఎగ్జామ్ ఇది ఇంటర్ అయిపోయాక డాక్టర్ చదవాలనుకునే వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తుంది నీట్లో నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి సరైన సమాధానం ఏంటో టిక్ చేయాలి ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి అలా మొత్తం ఏడు వందల ఇరవై మార్కులకు ఈ పరీక్షను కండక్ట్ చేస్తారు ఒక విద్యార్థి నూట ఎనభై ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు తప్పుడు ఆన్సర్ పెడితే దానికి ఐదు మార్కులు కట్ అవుతాయి అదే వ్యక్తి ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం పెట్టకుండా వదిలేస్తే మాత్రం అతనికి నాలుగు మార్కులు కట్ అవుతాయి అంటే ఏడు వందల పదహారు మార్కులు వస్తాయి అన్నమాట దీన్ని బట్టి విద్యార్థులకు ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పదిహేడు మార్కులు రావు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడే పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదని తెలిసింది ఈసారి పరీక్ష రాసి విద్యార్థులకు ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి నీట్ వాల్యుయేషన్లోనే ఈ మార్కులు లేనప్పుడు కొంతమంది విద్యార్థులకు ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎలా వచ్చాయనేది అతిపెద్ద షాకింగ్ విషయం ఇదే కాదు నీట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మంది టాపర్స్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఒకరు మాత్రమే టాపర్గా ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు టాపర్స్గా వచ్చారు అయితే రెండు వేల పదహారు నుంచి ఈ నీట్ పరీక్ష మొదలైంది అంతకుముందు రాష్ట్రాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అరవై ఏడు మంది టాపర్స్ ఎలాగ ఉంటారు అనే అంశంపై అధికారులు ఆరా తీశారు దీంతో టాపర్స్గా ఉన్న అరవై ఏడు మందిలో ఎనిమిది మంది హర్యానాలో ఉండే ఒకే సెంటర్ నుంచి ఎగ్జామ్స్ రాశారు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఒకే సిరీస్లో ఉన్నాయి ఇది ఎలా ఉంటే ఎగ్జామ్ను కండక్ట్ చేసిన టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సిలింగ్కు పిలవడంతో మొదటిసారి వారికి పర్సంటేజ్లు ఇచ్చింది దీంతో దేని ఆధారంగా ఈ అరవై ఏడు మందికి డెజిమల్ నెంబర్స్ వచ్చాయని అధికారులు అడిగితే సరైన సమాధానం రాలేదు ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీట్ రిజల్ట్ ప్రకటన ఎలక్షన్ రిజల్ట్ ప్రకటించిన జూన్ నాలుగునే నీట్ ఫలితాలను కూడా ప్రకటించారు రూల్స్ ప్రకారం ఏజెన్సీ జూన్ పద్నాలుగున ఫలితాలను అనౌన్స్ చేయాలి కానీ పది రోజుల ముందే ప్రకటించింది అయితే పది రోజుల ముందు ఎందుకు రిజల్ట్ ఇచ్చారు అనేది ప్రస్తుతం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం తమ గొంతు నొక్కేందుకే నీట్ రిజల్ట్ను జూన్ నాలుగున ప్రకటించాలని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఫలితాలు వచ్చాక అవకతవకలు విద్యార్థుల ద్వారానే లోపాలు బయటపడ్డాయి అలాంటప్పుడు ఎన్టీఏ ఎలక్షన్ రిజల్ట్ రోజే నీట్ ఫలితాలను విడుదల చేయడం మోసం ఎలా అవుతుందని అక్కడ వచ్చే డౌట్ మే ఐదున నీట్ పరీక్ష జరిగింది ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎగ్జామ్స్ రాశారు అయితే పరీక్ష రాయకముందే ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది గుజరాత్కు చెందిన పదహారు మంది విద్యార్థులను ఈ నీట్లో అక్రమంగా పాస్ చేయించారని పరశురామనే ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ యజమాని అలాగే తుషార్ భట్ అనే ఒక టీచర్ వీరిద్దరూ కలిసి ఒక్కో స్టూడెంట్ నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి పరీక్ష జరుగుతున్న సమయంలోనే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనే దుమారం రేగింది లీక్ అయిన ప్రశ్న ఇదే అని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి దీంతో నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు ఎగ్జామ్ రాసిన రోజు నుంచే మొదలయ్యాయి మళ్లీ పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యాయి ఫలితాలను ప్రకటించకుండా ఎగ్జామ్ మళ్లీ పెట్టాలని పిటిషనర్లు అంతా కోర్టును కోరారు దీంతో ఫలితాలను అడ్డుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పరీక్ష నిర్వహణపై సమీక్షిస్తామని తెలిపింది అంతలోనే ఎన్టీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది ఎలక్షన్ హడావిడిలో పడి ఎవ్వరూ కూడా నీట్ పరీక్షల్లో జరిగిన లోపాలు అక్రమాలను పట్టించుకోరనే ఉద్దేశంతోనే జూన్ నాలుగున ఫలితాలను విడుదల చేశారని బాధిత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు దాదాపు అన్ని నగరాల్లోని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో జూన్ ఐదున ఎన్టీఏ స్పందించింది కొన్ని పరీక్ష కేంద్రాల్లో రకరకాల కారణాలతో పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు టైం వృధా అయిందని వారికి అదనపు మార్కులను కలిపినట్టుగా చెప్పింది అందుకే ఆ విద్యార్థులకు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయని ఎన్టీఏ వివరణ ఇచ్చింది అయితే టైం వేస్ట్ అయితే వారికి ఇంకాస్త సమయం ఇస్తే సరిపోతుంది కదా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మార్కులు ఇవ్వడం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక్కడ అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై కూడా ఎన్టీఏ వివరణ ఇచ్చింది గతేడాది నీట్ పరీక్షను ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది నీట్ పరీక్ష రాస్తే ఈ ఏడాది ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది పరీక్ష రాశారు విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి టాపర్ల సంఖ్య పెరిగిందని ఎన్టీఏ చెప్పుకొచ్చింది అయితే ఎన్టీఏ ఇచ్చిన వివరణకు విద్యార్థులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు లాజిక్ లేకుండా తోచింది చెబుతున్నారని అందుకే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని నష్టపోయిన విద్యార్థులు అంటున్నారు అదే సమయంలో మార్కులు ఎక్కువగా వచ్చిన విద్యార్థులు తమకు నష్టం జరిగితే ఎలా తామేమి తప్పు చేయలేదు కదా అని వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీట్ అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష అలాంటి ఎగ్జామ్కు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ జరగడం లేదని నీట్ లీక్లతో మరోసారి రుజువైంది దీంతో తమ జీవితాలను అడ్డుగా పెట్టి తమకు రావాల్సిన ఉద్యోగాలను స్వార్థపరులు అమ్మేసుకుంటున్నారని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీదనే నమ్మకాన్ని కోల్పోతున్నారు విద్యార్థులు ఇప్పటి వరకు నీట్ పరీక్షలు నిబంధనల ప్రకారం జరుగుతాయనే నమ్మకం ఉంది అలాంటి నీట్ ఇవాళ కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నీరుగార్చింది గుజరాత్కు చెందిన వారు లీక్ చేశారు హర్యానాలో ఒక పరీక్షా కేంద్రంలో ఎనిమిది ర్యాంకులు వచ్చాయి పాట్నాలో ప్రశ్నపత్రం లీక్ అయింది ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారు అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది ఎందుకంటే నీట్ అనేది నెల రెండు నెలలు చదివి రాసే పరీక్ష కాదు కొన్ని లక్షల మంది విద్యార్థులు రెండు మూడు సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తారు అలాంటి వారు పరీక్షలను మళ్ళీ నిర్వహించాలి అంటున్నారు కానీ మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు అడ్డుకుంటున్నారు దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది సుప్రీంకోర్టు రివ్యూ చేస్తామంది కాబట్టి రివ్యూ చేసి తీర్పు వచ్చే వరకు అందరూ ఎదురు చూడాల్సిందే